नमस्ते सर। नमस्कार। నిన్న జరిగిన సంఘటన మీపైన కొన్ని వీడియోలు వైరల్ అయింది, అది ఆ ఇన్సిడెంట్ విషయంలో కొంచెం మా దృష్టికి తీసుకొస్తారని చెప్పి మేము అడుగుతున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ రాజు. ప్రస్తుతం కేశవపట్నం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి చార్జ్ తీసుకొని 2 నెలలు దాటిందండి. నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ మొదట్లో తెలుసుకున్న మండల పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటిది అని తెలుసుకున్నప్పుడు, గతంలో ఇక్కడ మెట్పల్లి అనే గ్రామంలో ఒక ల్యాండ్ ఇష్యూలో మర్డర్ కేసు జరిగింది అనే విషయం తెలిసింది. దాని పూర్వపరాలు అప్పుడు పరిశీలించినప్పుడు ల్యాండ్ గురించి 2 వర్గాలు పంచాయతీలు నిర్వహించుకొని పంచాయతీలు చేసుకున్నప్పుడు కూడా అట్లాంటి పంచాయతీలు సెటిల్ కాకపోవడం వల్ల అప్పుడు అక్కడ మర్డర్ కేసు జరిగిందన్న విషయం తెలిసిందండి. అది దృష్టిలో పెట్టుకొని నేను సరే ఇక్కడ నుంచి అట్లాంటి ఎక్కడ జరగకుండా చూసుకోవడానికి శాయశక్తులా మేము ప్రయత్నం చేసి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటామండి. అదే క్రమంలో నిన్నటి రోజు జరిగింది ఏంటి అంటే, మేము డ్యూటీలో ఉన్నప్పుడు కరీంపేట గ్రామం నుంచి నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ కరీంపేట గ్రామానికి పొలంపల్లి నుండి కొంతమంది వ్యక్తులు, ఒక 30 మంది పైచిలుకు వ్యక్తులు కరీంపేట గ్రామానికి వచ్చింది సార్, ఒక జేసీబీని తీసుకొని వచ్చి మమ్మల్ని ఆ జేసీబీతో ఎక్కించి తొక్కించి చంపుతామని బెదిరిస్తుంది సార్. ఒక ల్యాండ్ విషయంలో ఇది ఆల్రెడీ కేసు కూడా అయింది సార్ గతంలో, దీని మీద ఈ కేసు కూడా నడుస్తుంది. ఇట్లా వచ్చి వాళ్ళు ఇక్కడ అరాచకం చేస్తున్నారు సార్ అని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు నాకు ఇమ్మీడియట్గా ఫస్ట్ స్ట్రైక్ అయింది ఏంటంటే, మెట్పల్లిలో కూడా గతం ఇలాగే పంచాయతీలు జరిగిన తర్వాత ఒక మర్డర్ కేసు జరిగింది, మళ్ళీ అలాంటిది పునరావృతం రావద్దు, సామాన్య ప్రజలకు మనం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా నేను నా సిబ్బందితో అక్కడికి వెళ్ళానండి. అక్కడ వెళ్ళి చూడగానే మొదట్లో అక్కడ దగ్గర దగ్గర 30 కన్నా పై చిలుకు మంది అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఉండి ఇంటి దగ్గర గొడవ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని అక్కడి నుంచి వెళ్ళిపోమని ఫస్ట్ చెప్పడం జరిగింది, కానీ ఎవరు కూడా అక్కడి నుంచి కదలలేదు. తర్వాత వాళ్ళందరికీ కూడా గట్టిగా మీరు ఇట్లనే ఉంటే వాళ్ళు అక్రమంగా అక్కడ సమూహంగా ఏర్పడినందుకు వాళ్ళపై కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది, మీరు అందరు వెళ్ళిపోండి అని చెప్పిన క్రమంలో అక్కడ ఒక వ్యక్తి వాళ్ళకి లీడర్గా వ్యవహరిస్తూ, ఎవరు ఇక్కడ నుంచి కదలద్దు, ఎవరు కదిలినా కానీ మంచిగా ఉండదు, ఎవరు మనల్ని ఏం బీకలేరు, నేనున్నా ఇక్కడ, నేను చూసుకుంటా అని ఒక సందర్భం అతను మాట్లాడిండు. అతనే వాళ్ళకి లీడర్గా ఉన్నాడని చెప్పి నాకు అర్థమై ముందు అతనితో చెప్పిన, మీరు ఇట్లా ఉంటే మాత్రం మేము అందరి మీద కేసులు పెట్టవలసి వస్తుంది, అక్రమంగా ఇక్కడికి ఇంతమంది వచ్చాడు తప్పు, అది ఒక జేసీబీని తీసుకొని వచ్చి కూలగొట్టే ప్రయత్నం చేయడానికి మీరు చేయడం అది అక్రమం, దానికి మీరు మిమ్మల్ని మేము కస్టడీలోకి తీసుకుంటాము, ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పి అతన్ని రమ్మన్నప్పుడు, నా గురించి మీరు తెలుసుకోండి, నాతో పెట్టుకుని ఎంతోమంది ఆఫీసర్లు ఉద్యోగాలు పోగొట్టిన, అట్రాసిటీ కేసులు పెట్టగలుగుతా, నేను ఎవరు ఏంటనే తెలుసుకొని మీరు నాతో మాట్లాడండి అని అతను నాకే వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. మా పోలీస్ డిపార్ట్మెంట్ని అవహేళనగా మాట్లాడిన అతను, ఆ వ్యక్తిని మేము కస్టడీలో తీసుకున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను మాకు ఎదురు తిరిగిన క్రమంలో ఒక ఇల్లీగల్ సమూహాన్ని మేము అక్కడ నుంచి చెదరగొట్టడానికి మినిమం ఫోర్స్ యూజ్ చేసే క్రమంలో అతనిపై నేను మినిమం ఫోర్స్ యూజ్ చేసి అతన్ని మేము కస్టడీకి తీసుకోవడానికి ప్రయత్నం చేసినాము. అంతేగాని అతను ఏ క్యాస్ట్కి సంబంధించినవాడు, ఏ సామాజిక వర్గానికి చెందినవాడు అని మాకు ముందు తెలియదు. అతను ఎందుకంటే మా మండలం కాదు, మా ఊరు కాదు, అతను తిమ్మాపూర్ మండలానికి చెందిన వ్యక్తి అని తర్వాత నాకు తెలిసింది. అతని పేరు ఎలుకపల్లి సంపత్ అని కూడా నాకు తర్వాత తెలిసింది. అతని గురించి వీళ్ళు ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి పిటిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. తర్వాత అతని ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, అతని మీద ఆల్రెడీ గతంలో 7 కేసులు నమోదై ఉన్నట్టు, అతను ఇలాంటి ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ గ్రాబింగ్లు చేస్తాడు, ప్లస్ సెటిల్మెంట్ల కోసం వెళ్ళి అతను ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరించి సెటిల్మెంట్ చేస్తాడనే విషయాలు కూడా మాకు విచారణలో తెలిసినాయి. అట్లాంటి క్రమంలో అతన్ని మేము కంట్రోల్ చేసి అక్కడ ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఉండడానికి మేము చర్యలు చేసి మేము ఒక సామాన్య ప్రజలకు వాళ్ళని కాపాడే ఉద్దేశంతో మేము గుడ్ ఇంటెన్షన్ తోటి మేము చేసిన పని ఇది. అంతేగాని మేము చెడు పేరు తీసుకురావాలని అట్లాంటి పని మేము చేయలేదు. ఈ క్రమంలో చాలామంది వీడియోలు పెట్టి ఒక దళిత నాయకుడిని కొట్టిన ఎస్సే అని చెప్పి కొంతమంది పెట్టారు. నేను అదే సామాజిక వర్గానికి చెందినవాడిని, నాకు అతని కులం కానీ అతను ఏ సామాజిక వర్గానికి చెందినవాడు కానీ నాకు ముందుగా తెలియదు ఎప్పుడు కూడా. ఒక వ్యక్తిని చూడగానే అతనికి ముఖం మీద రాసి ఉండదు అతను ఏ క్యాస్ట్ ఏ కులం చెందినవాడు అని, పైగా అతను పక్క మండలం వాడు, అతని గురించి అసలు కూడా మాకు తెలియదు. అట్లాంటి సందర్భంలో ఒక డిపార్ట్మెంట్ చెడ్డ పేరు తీసుకురావడానికి కొంతమంది వ్యక్తులు, ఇలాంటి ల్యాండ్ గ్రాబింగ్ సెటిల్మెంట్ చేసే వ్యక్తులు వాళ్ళు సమూహంగా ఏర్పడి దీన్ని రాజకీయంగా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు పైచేయి సాధించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇది తప్పు. కొన్ని ప్రముఖ ఛానళ్ళలో కూడా ఇది ఇచ్చారు, ఇదే నా ఫ్రెండ్లీ పోలీస్ అని. నేను సవాల్ చేస్తాను, నేను అడుగుతా ఉన్నాను, ఫ్రెండ్లీ పోలీస్ అంటే
దుర్మార్గులకు దుష్టులకు న్యాయం చేయాలని ఫ్రెండ్లీ పోలీస్ అంటే రౌడీ షీటర్లకు అసాధ్య కార్యకలాపాలు చేసే వాళ్ళకు ఫ్రెండ్లీగా ఉండాలని అర్థం కాదు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్లీ టు ఉమెన్, ఫ్రెండ్లీ టు చిల్డ్రన్, ఫ్రెండ్లీ టు ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ అండ్ ఫ్రెండ్లీ టు ద నీడీ. దిస్ ఈజ్ వాట్ మీన్స్ ఫ్రెండ్లీ పోలీస్. ఫ్రెండ్లీ పోలీస్ డజంట్ మీన్ బీయింగ్ ఫ్రెండ్లీ టు రౌడీస్, బీయింగ్ ఫ్రెండ్లీ టు ల్యాండ్ గ్రాబర్స్, బీయింగ్ ఫ్రెండ్లీ టు అన్సోషల్ ఎలిమెంట్. ఈ వాజ్ అ రౌడీ ఎలిమెంట్ టు కట్టెల్ హిస్ అన్సోషల్ ఎలిమెంట్ అండ్ టు కట్టెల్ ఎనీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఓవర్ దేర్. ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ విత్ అ గుడ్ ఇంటెన్షన్. ఐ హ్యావ్ నో బ్యాడ్ ఇంటెన్షన్ అండ్ ఐ హ్యావ్ నో పర్సనల్ గ్రడ్జ్ ఆన్ ఎనీ వన్ ఎల్స్. ఇది నా పర్సనల్గా నేను చెప్తున్న అపీల్ అండి. దీన్ని వక్రీకరించి రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మా సామాన్యులు కానీ ప్రజలు కానీ ఎవరు చేయవద్దు. ఇల్లంతపూర్ మన కేశవపట్నం మండలంలో ఉన్న ప్రతి సామాన్య పౌరుడు నాకు ఫోన్ చేసి వాళ్ళందరూ నాకు శుభాకాంక్షలు తెలిపారు. సార్ మీరు మంచి పని చేసారు, ఒక రౌడీ షీటర్ని, ఒక రౌడీని, ఒక ఎలిమెంట్ని మాకు ప్రాణహాని జరగకుండా మమ్మల్ని కాపాడారు సార్ అని వాళ్ళందరూ కూడా నన్ను ఫోన్ చేసి అభినందించడం జరిగింది. ఇట్లాంటి క్రమంలో పోలీసులకు సామాన్య ప్రజలు చేదోడు వాదోడుగా ఉంది, వాళ్ళు మాకు సపోర్టుగా ఉంది. మేము చేస్తున్న పనికి మీరు సపోర్టుగా ఉన్నప్పుడు మేము కూడా రేపటి రోజు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కాపాడడానికి వీలుగా ఉంటుంది. అంతేగాని ఇలాంటి రౌడీ షీటర్లను లేకపోతే ల్యాండ్ గ్రాబర్స్ను సపోర్ట్ చేసే విధంగా ఉంటే రేపటి రోజు ఏ ఆఫీసర్ కూడా ల్యాండ్ ఇష్యూస్లో ఇలాంటి జరిగేటప్పుడు ముందుకొచ్చి చేయాలంటే జంకుతారు, భయపడతారు. అలాంటి పరిస్థితి తీసుకురాకుండా పోలీస్ అనేది ఎప్పటికీ మీరు సహకరించేలాగా ఉండాలని, మీరు పోలీస్ని ఎంకరేజ్ చేయాలని అందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.